ఒక అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ తీవ్రత ఉన్నది అంటే దానికి కారణం ఒక అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచంలోనే అత్యధిక సిలిండర్ ధర ఈరోజు ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోనే ఉన్నది. రూపాయి మారకం 79 రూపాయలకు పడిపోయింది. అత్యల్పంగా ఈరోజు ఉన్నది, అత్యధికంగా ఈరోజు ఉన్నది అంటే దానికి కారణం అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటి వరకు తెలంగాణకు ఇవ్వవలసింది ఇవ్వకుండా, ఒక్కటంటే ఒక్క పని చేయకుండా మన సొమ్ముతో కులుకుతూ మళ్ళీ మీదికెళ్ళి మన చేయి మనకు మొండి చేయి చూపెడుతున్నాడు నరేంద్ర మోడీ. కొంతమంది చిల్లరగాళ్ళు మాట్లాడతారు, మీ దగ్గర ఉండే బీజేపీడు కూడా మాట్లాడతాడు. ఆయన అంటాడు, ఇప్పుడు నేను అడిగిన అనుకో, ఏమా మేము గిన్ని పనులు చేసినాం నువ్వు చేసిన ఒక్క పని చూపెట్టమంటే అన్నిట్లో మా పొత్తుంది, అన్నిట్లో మా వాటా ఉంది, ఎన్నలేదు చూపెట్టు నువ్వు. అతి చాలాకు మాటలు, మనం ఏదో తెలివి తక్కువలేం అన్నట్టు, చాలాకేదో వాళ్ళకే ఉన్నట్టు, తెలివి వాళ్ళకే ఉన్నట్టు. నేను ఒక మాట మంచిగా చెప్తున్నా, కల్లో కుర్తులు మంచిగా మనసుకి ఎక్కించుకొని 10 మందికి చెప్పుండి. ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం 4 కోట్ల మందిమి నరేంద్ర మోడీకి కట్టింది పన్నుల రూపంలో. మనం సబ్బు కొన్నప్పుడు, పప్పు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, నెయ్యి కొన్నప్పుడు, నూనె కొన్నప్పుడు, పాలు కొన్నప్పుడు, దువ్వెన కొన్నప్పుడు పన్ను కడతాం మనం. ఆ పన్నులో కేంద్ర ప్రభుత్వానికి పోయింది మనం కట్టింది 3,65,797 కోట్ల రూపాయలు. 3,65,797 కోట్ల రూపాయలు మనకు వాపస్ ఎంత వచ్చిందో ఎరికేనా? కేంద్రానికి పన్నులు పోతాయి అన్ని రాష్ట్రాలకి పోయినాక, అన్ని ఒక దగ్గర ఒక మూల మళ్ళీ ఒక దగ్గర వేసి అలా మళ్ళీ రాష్ట్రాలకు వాళ్ళు రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళు మళ్ళీ ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా మనకి ఈరోజు వరకు వచ్చింది కేవలం 3,65,797 కోట్ల రూపాయలు. మనం కడితే మనకు వాపస్ వచ్చింది కేవలం 1,68,000 కోట్లు మాత్రమే. అంటే 2,00,000 కోట్లు మన పైసలు ఇలా గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో, అక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో మన చెమట మన రక్తం ఉంది. ఎవడన్నా బీజేపీ వచ్చి హమ్నే ఆప్కో ఏ దియా, హమ్నే ఆప్కో ఓ దియా, హమ్నే ఆప్కో ఏ దే దియా ఓ దే దియా అంటే మీరు మూతిమీద అనేది సమాధానం చెప్పాలి. మా సొమ్ముతోని కులుకుతూ, మా తెలంగాణ సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతూ మా దగ్గరకు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తల వాచిపోయేటట్టు తిట్టుదింటామని చెప్పి బ్రహ్మాండంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. రూపాయి మనం కడితే వెనుకకు వస్తున్నది 46 పైసలు. ఎవరికి ఎవడు బాకీ ఉన్నాడు? మనం వాళ్ళకు బాకీ ఉన్నామా, వాళ్ళు మనకు బాకీ ఉన్నారా? మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చి ఇక్కడ నీళ్ళు కూడా హమ్నే ఏ దియా ఓ దియా కుచ్చిన ఈ దియా ఆప్నే అగర్ దియా కిసీనే తో తెలంగాణ జనతానే ఆప్కో దియా యహా ఆ జైసా మేనే కహా వెల్కమ్ టు తెలంగాణ, వెల్కమ్ టు హైదరాబాద్. బిర్యానీ ఖావో, ఇరానీ చాయ్ పియో, తెలంగాణ కా జనతా కో సల్యూట్ కరో. 2,00,000 కరోడ్ ఆప్కో జో దియా ఉస్కే లియే సల్యూట్ కరో. మనం ఇచ్చిన 2,00,000 కోట్ల రూపాయల కోసం బరాబర్ సల్యూట్ కొట్టాలి, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడికి వచ్చి సొలు పురాణం మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు తిడతాం, కేసీఆర్ గారిని దూషిస్తాం. ఈ మధ్యన కొంతమంది ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. ఇందాక ఆనంద్ చెప్పిన పెద్దలు, రాములన్న చెప్పిన, జయపాలన్న చెప్పిన ఒకటి మాత్రం వాస్తవం. ఇవాళ కేసీఆర్ గారు లేకపోతే టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేకపోతే, టీఆర్ఎస్కు మీ ఆశీర్వాదం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఈ టీబీజేపీ టీపీసీసి ఉంటుండేనా? ఉంటుండేనా? తెలంగాణ రాకపోతే ఈ బండి సంజయ్ ఎవడు, ఆ రేవంత్ రెడ్డి ఎవడు, వీళ్ళని ఇవ్వడం దేక్తుండేనా? ఆంధ్రప్రదేశ్లో అసలు వీళ్ళకి అడ్రస్ ఉండేనా అన్నాడు? ఇవాళ వీళ్ళు కూడా ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. కేసీఆర్ దయతో, మీ అందరి ఆశీర్వాదంతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడిస్తే దాని ఫలితంగా వీళ్ళిద్దరికి పదవులు వచ్చినాయి. ఆ 2 పదవులు పట్టుకొని ఇక వీళ్ళకు మించిన నాయకుడు లేనట్టు ఒక్కొక్కడు ఎగిరెగిరి పడుతున్నాడు, ఎగిరెగిరి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. తిట్లు మాకు రాకా కాదు, తిట్టే తెలివి లేకా కాదు, కొద్దిగా ఓపికతోని సంస్కారంతో ఉన్నాం.